ఈరోజు దేవుని వాగ్దానము టుడేస్ గాడ్ ప్రామిస్ సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును నిజంగా స్నేహితుల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు రోజున స్నేహితులు ఎంతోమందికి ఉన్నారు కానీ ఎంతమంది నిజమైన స్నేహితులు అని ఎలా తెలుస్తుంది చూడండి మనిషి డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులుగా ఉండడం కాదు డబ్బు అయిపోయిన తర్వాత మనిషి దగ్గర ధనం అయిపోయిన తర్వాత ఆ మనిషిని లక్ష్య పెట్టినటువంటి స్నేహితులు ఉంటారు అది నిజమైన స్నేహం కాదు డబ్బులు ఉన్నా లేకున్నా ఆ వ్యక్తి దగ్గర ధనము ఉన్నా లేకున్నా ఆ వ్యక్తిని ప్రేమించాలి ఆ వ్యక్తి దుర్దశలో తోడుగా ఉండాలి ఆపదలో తోడుగా ఉండాలి అది నిజమైన స్నేహము ఈరోజు ఎంతోమంది నిజంగా డబ్బులు చూడకుండా స్నేహితును అవసరాలు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు అతని ఆపదలో అతని కష్టములో కన్నీటిలో ఇబ్బందిలో కూడా తోడుగా ఉండేట ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నిజమైన స్నేహితుడంట వీడివకు ప్రేమిస్తాడంట దుర్దశలో కూడా సహోదరుడిగా ఉంటాడు నిజంగా సహోదరుడిగా ఉండడం అంటే అన్నదమ్ముల వలె ఒక అన్నకి ఎంత బాధ్యత ఉంటుంది తమ్ముడు పట్ల కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు అన్ తమ్ముడు కష్టం వచ్చిందని అన్నం ఉంటాడు అన్నకు కష్టం వచ్చిందని తమ్ముడు ఉంటాడు ఆ ప్రేమలైనా ఎడమవుతాయి కానీ నిజమైన స్నేహం అంట ఒక సహోదరుడుగా కష్టంలో కూడా ఉన్నట్లుగా ఉంటారంట అందుకని ఈరోజున నిజమైన స్నేహితుడిగా నువ్వు ఉండాలి ఎవరైనా నీకు మంచి స్నేహితుడు దొరికితే సంతోషించు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దుష్ట సాంగత్యము చేయకు మంచి స్నేహము చేయి మంచి సహవాసమును కోరుకోవాలి ఒక వ్యక్తి నీతో సహవాసం చేస్తున్నాడు అంటే నీవు కూడా మంచి జీవితం జీవించాలి నీవు ఒక వ్యక్తితో సహవాసం చేస్తున్నావంటే నీవు కూడా ఆ వ్యక్తితో మంచి జీవితం జీవించాలి అంటే మంచి గుణాలు కలిగి ఉండాలి మీరు విడువక ప్రేమించేవారిగా ఉండాలి దుర్దశలో కలిసిమెలిసి ఉండాలి ఆపదలో కూడా కలిసిమెలిసి ఉండాలి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అటు వాడు దుర్దశలో సహోదరుడిగా ఉంటాడు మన యేసుక్రీస్తు ప్రభు వారు మన నిజమైన స్నేహితుడు ఆయన మనల్ని విడివక ప్రేమించాడు మనకున్నటువంటి పాపమును ఆయన భుజాల మీద వేసుకున్నాడు భరించాడు సహించాడు ఆయన శిలువ శిక్షను పొందాడు మనకు రావాల్సిన శిక్ష తాను భరించాడు ఆయన మనల్ని విడిపించాడు నిజంగా మన దేవుడు నిజమైన స్నేహితుడు ఇక నుంచి మీరు నా శిష్యులని పిలువబడరు స్నేహితులు అని పిలువబడదురు అని ప్రభు చెప్పాడు నిజంగా దేవుడు మనల్ని ఫ్రెండ్స్ లాగా చూడమంటున్నాడు కాబట్టి ఫ్రెండ్స్కే మనం అన్ని విషయాలు తెలియచేస్తాం మనం తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ కొన్ని విషయాలు మనం చెప్పలేం కానీ మన ఫ్రెండ్స్కు మాత్రం అన్ని విషయాలు చెప్తాం కాబట్టి మన దేవుడు ఒక ఫ్రెండ్ లాగా మనకు ఉంటానంటున్నాడు ఆ నిజమైన స్నేహితుడికి మన విషయాలన్నీ చెప్పవచ్చు ఆయన సమస్తాన్ని తొలగించేవాడు కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరు అంటే దుర్దశలో కూడా విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు ఆపదలో మనకు తోడుగా ఉండువాడే మంచిది ఈ వాగ్దానం ప్రకారం మనం జీవించుదాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధువైన తండ్రి ఈ వాగ్దానమైన బిడ్డలు దీవించండి నిజమైన స్నేహితులు కలిగి ఉంటూ కోల్పోకుండా సహాయం చేయండి ఒకరొకరు సహించుకొని ఆ స్నేహాన్ని కొనసాగించుకునే కృప దయచేయండి దయామేడ స్తోత్రం ప్రతి బిడ్డను ఆశీర్వదించండి మాకు ఒక నిజమైన స్నేహితుడున్నాడు అని ధైర్యపరచబడి ప్రభ అది మీరే అని విశ్వసించి అయా మాకు నిజమైన స్నేహితుడు మీరని నమ్మి ప్రార్థించే కృప మాకు దయచేయండి మీ కృపా కాపుదల ఈ వాగ్దానమైన బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ